టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో ప్రతిపక్ష పార్టీ నేతలకు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్. రాష్ట్రంలో టీడీపీకు ఎందుకు ఇంత ప్రజాభిమానం వస్తుందన్న వేదనతో వాళ్లకు జ్వరం వచ్చిందని ఆయన విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమే ప్రతిపక్షాల వారు పనిగట్టుకు మరీ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్న విషయాలన్నీ ఆయన గుర్తు చేశారు. పోలవరం పనుల వేగవంతంతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు డొక్కా. ఈ యొక్క సక్సెస్ని చూసిన తర్వాత ఇంత గొప్ప ఒక రాజకీయ పార్టీ, నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ ఇంత అద్భుతంగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత పొరపచ్చ లేకుండా పర్ఫెక్ట్గా ఒక రాజకీయ సమావేశాన్ని జరుపుకొని రాజకీయ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేకమైన విషయాలు చర్చించుకొని ఒక అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్న సక్సెస్ అయినటువంటి సమావేశం ఇది. ఈ సక్సెస్ను చూసి ప్రతిపక్షాలకి కన్ను పుట్టింది. ముఖ్యంగా వైసీపీ కాంగ్రెస్ నాయకులు ఈ సక్సెస్ తర్వాత ఢీలా పడిపోయారు. ఈ సక్సెస్ తర్వాత వాళ్ళకి మండు టెండలో చలిజ్వరం వచ్చింది. ఏమిటి ఇంత అద్భుతంగా జరిగింది? ఇంతమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇంతమంది అభిమానులు వీక్షించడం ఏంటి? ఇంతమంది 3 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క ఆదరణ ఈ విధంగా పెరుగుతూ ఉంది, మరింత ఎక్కువగా పెరిగింది ఏందని చెప్పి ప్రతిపక్షాలకి మండు టెండలో చలిజ్వరం పుట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. పోలవరం ఆంధ్రుల జీవనాడని చెప్పి పోలవరం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా పూర్తి చేయాలో ఆయన ప్రస్ఫుటంగా ఆయన యొక్క ప్రణాళికని రచించటం, ప్రణాళికను వివరించడం జరిగింది.